సార్ ఆర్థర్ కాటన్ గారి 217వ జయంతి సందర్భంగా తవళేశ్వరంలో కాటన్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ గారు రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు పార్టీ యువ నాయకులు ఆకుల విజయ్ అనంతరం ధవళేశ్వరం గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు సాల్వాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధవళేశ్వరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సార్ ఆర్థర్ కాటన్ గారి యొక్క 217వ జయంతి సందర్భంగా వారికి ఇవాళ నివాళులు అర్పించి ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రజలు ఈ రకంగా సంక్షేమం ఒక రకంగా ఏదైతే వ్యవసాయ భూములు అయితే కానివ్వండి సముద్రంలో డైరెక్ట్ సరాసరి వెళ్ళిపోయే గోదావరి నీరుని ఇక్కడ ఆనకట్ట ధవళేశ్వరంలో ఆనకట్ట నిర్మించి వారు ఏ రకంగా అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కూడా ఆదుకున్నారో సరాసర్ కాటన్ గారిని ఎవ్వరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేరు. ఆయన చేసిన ఆ రోజుల్లో బ్రిటిష్ కాలంలో మన పరిపాలన చేసినప్పుడు ఆ రోజుల్లో ఎంత డబ్బులు వెచ్చించి మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఆనకట్ట నిర్మించి ఉభయ గోదావరి జిల్లాల్లో పంట పొలాలు ప్రజలందరూ కూడా సస్యశ్యామలంగా ఉన్నారనంటే ఇది సర్ ఆర్థర్ కాటన్ గారి యొక్క చలవేని. ఈ సందర్భంగా ఆయన ఒక దేవుడి కింద కొలిచే విధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలందరూ కూడా ఉన్నారు. వారికి ఇవాళ జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పించి అదేవిధంగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కూడా పూలమాల వేసి వారు ఏ రకంగా అయితే జల యజ్ఞాన్ని ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ని హరితాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని వారు ఏ రకంగా అయితే సంకల్పం చేశారో దానికి అనుగుణంగా మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అతి త్వరలో మరో ఒక నవయుగ పూలే కిందన అదేవిధంగా సరాసర పాఠం గారి యొక్క ఆశీస్సులతో రాబోయే రోజుల్లో పోలవరం ప్రాజెక్టు కూడా త్వరగా కంప్లీట్ చేసి మరి ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ముందుకు వెళ్ళబోతున్నామని ఒక సందర్భంగా తెలిసింది.